తిమ్మాపురం గ్రామంలో మాదారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనసేన నాయకుడు మాదారపు తాతాజీ సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. జనసేన నాయకులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పిఎస్సి సభ్యులు పంతం నానాజీ ఆదేశాలతో మాదారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాదారపు తాతాజీ నేతృత్వంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు గెలుపొందిన వారికి ఒక ఫ్రిజ్ను కూడా ఇవ్వడం జరుగుతుందని మాదారపు తాతాజీ తెలియజేశారు. అనంతరం జనసేన మహిళా విభాగం పిల్లారిశెట్టి రాజేశ్వరి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తాతాజీ నేతృత్వంలో ప్రతి ఏటా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ సంక్రాంతి వేళ మహిళలు ఎంతో ఆసక్తిగా ముగ్గుల పోటీల్లో పాల్గొని బహుమతులను సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బత్తుల దొరబాబు, తలాటం దొరబాబు, తలాటం బుజ్జి, ఏసు సోమేశ్వరరావు, బినిపే శ్రీను తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో రేపు ఈ పాల్గొన్న మహిళలందరిలోంచి లక్కీ డిప్ తీసి మాదారపు తాతాజీ గారు ఫ్రిడ్జ్ కూడా రేపు ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బహుమతి ప్రధాన వస్తువు మరియు సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు, హౌజీ, ఇటువంటివి ఇంకా అనేకమైన గేమ్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మహిళలకి కండక్ట్ చేయడం జరుగుతుంది. రాజస్థాన్ నుంచి కూడా 10,000 రూపాయల ప్రైజెస్ అన్ని కూడా స్పాన్సర్ చేయడం జరుగుతుంది. మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ కూడా చాలా బాగా ముగ్గులు పెట్టారు. సంక్రాంతి సభలకి అందరికీ నమస్కారం. తిమ్మాపురం గ్రామ పెద్దలకి శుభాకాంక్షలు తెలియపెట్టినాను. నా పేరు మాదారపు తాతాజీ. ఇప్పుడు మన కాకినాడ రోడ్ల ఇన్ఛార్జి పంతం నానాజీ గారు, అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు వరకు నానాజీ గారు దాన్ని తీసి ప్రతి ఊళ్ళో కూడా 70 పాయింట్లో జనసేన గారు గిఫ్ట్లు ఇచ్చి ఈరోజు కాకినాడ తిమ్మాపురం ఇక్కడ జనసేన 5 స్కూల్ రోడ్లో ఇక్కడ పెడతాం జరుగుతుంది. అక్కడ ఎస్సీపేటలో 1 or 2 కూడా అక్కడ పెడతాం జరుగుతుంది. ఇక్కడ పెట్టి అందరికీ రేపు ఫైజులు అనౌన్స్మెంట్ రేపు చేస్తాం. ఇక్కడ టికెట్ టోర్నమెంట్ పెట్టాం, అది కూడా రేపే అనౌన్స్మెంట్ చేస్తాం. అని చెప్పి ఇక్కడ అందరికీ జనాలందరికీ శుభాకాంక్షలు.